అత్యంత దారుణమైన ఢిల్లీ ఘటన గురించిన కీలక అప్డేట్ ఇది దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన అంజలి సింగ్ కేసు విషయంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి కారు కింద మహిళ ఉందన్న విషయం లోపల ఉన్న నిందితులకి తెలుసనే సమాచారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది భయం కారణంగానే కారు ఆపకుండా డ్రైవ్ చేసినట్లుగా తెలుస్తోంది ఈ విషయాన్ని నిందితులు పోలీసుల ముందు ఒప్పుకున్నట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి ఢిల్లీ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని స్నేహితురాలతో కలిసి ఇంటికి తిరిగి వెళుతున్న అంజలి సింగ్ అనే ఇరవై ఏళ్ల మహిళపై ఓ కారు దూసుకెళ్లిన విషయం మనకు తెలిసిందే జనవరి ఒకటి తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది ఆ ఘటనలో అంజలి కాలు కారు ఫ్రంట్ వీల్లో ఇరుక్కుపోయింది ఆమె స్నేహితురాలు స్వల్ప గాయాలతో రోడ్డు పక్కన పడిపోయింది ఆ తర్వాత అంజలి సింగ్ను కారులోని సభ్యులు దాదాపుగా పన్నెండు కిలోమీటర్ల దూరం ఈడ్చుకుంటూ తీసుకువెళ్లిపోయారు ఘటన తరువాత నిందితులు దీపక్ ఖన్నా మనోజ్ మిట్టల్ అమిత్ ఖన్నా కృష్ణన్ మిథున్ అశుతోష్ అంకుష్ను పోలీసులు పట్టుకున్నారు ఘటన జరిగిన సమయంలో అమిత్ ఖన్నా అనే వ్యక్తి కారు నడిపాడు ఇతనికి కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు ఈ విషయంతో ఇంకా భయపడిపోయిన నిందితులు వాహనాన్ని ఆపకుండా నడిపించారని తెలుస్తోంది అంజలి సింగ్ మృతదేహాన్ని జనవరి ఒకటి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాలకి ఆ ప్రాంతంలో గుర్తించారు ఆమె ధరించిన దుస్తులు పూర్తిగా చిరిగిపోయాయి శరీరంలో చాలా భాగాలపై చర్మం కూడా లేదు నలభైకి పైగా గాయాలతో అంజలి సింగ్ ప్రాణాలు విడిచింది గాయాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే నేనవి మాటల్లో చెప్పలేను ఇదిలా ఉంటే ఢిల్లీలోని కరణ్ విహార్లో ఉండే అంజలి ఇంట్లో ఈ ఉదయం చోరీ జరిగింది విషయాన్ని తెలుసుకున్న అంజలి ఫ్యామిలీ అక్కడికి చేరుకుంది అక్కడికి వెళ్లేసరికి తలుపు తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి ఇంట్లో ఉన్న టీవీ మరికొన్ని వస్తువులు చోరీకి గురైనట్లుగా అంజలి సోదరి గుర్తించారు ఈ చోరీపై అంజలి బంధువులు మీడియాతో మాట్లాడుతూ ఈ చోరీ వెనుక అంజలి కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న నిధి హస్తం కూడా ఉందని ఆరోపించారు నిన్నటి వరకు ఆ ఇంటి చుట్టూ పోలీసులు కాపలాగా ఉండేవాళ్లని ఈ చోరీ జరిగే సమయానికి వారు లేరని ఆరోపించారు పోలీసులు ఆ టైంలో ఎక్కడకు వెళ్లారని నిలదీస్తున్నారు ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు అసలైన ట్విస్ట్ ఏంటంటే అంజలి సింగ్ ఫ్రెండ్ నిధి గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్లుగా పోలీసులు వెల్లడించారు రెండు వేల ఇరవై డిసెంబర్లో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ క్రింద నిధిని ఆగ్రాలో అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఆమె బెయిల్పై ఉన్నట్లుగా ఏఎన్ఐ వార్తా సంస్థ అందించిన సమాచారం ద్వారా తెలుస్తోంది తెలంగాణ నుంచి ఆగ్రాకు గంజాయి తీసుకువస్తుండగా ఆగ్రా రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు తనిఖీ చేసి అరెస్ట్ చేశారు అదే కేసులో సమీర్ రవి అనే యువకుల్ని అరెస్ట్ చేశారు నిధి నుంచి పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు రెండు వేల ఇరవై డిసెంబర్ పదిహేనున ఆమె బయల్పై బయటకు వచ్చినట్లుగా రిపోర్ట్స్ చెప్తున్నాయి అయితే కంజవాలా కేసులో భాగంగా ఆమెను విచారిస్తున్న సమయంలో ఈ పాత కేసు బయటకు రావడం గమనార్హం ఇప్పటికే ఈమెను అరెస్టు చేశారని వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో పోలీసులు స్పందించారు కేవలం విచారణకు మాత్రమే తనని పిలిచినట్లుగా స్పష్టం చేశారు కంజవాలా కేసులో మరో రెండు సీసీటీవీ ఫుటేజ్లు కూడా కొత్త కొత్త అనుమానాలకు తెరదీశాయి అంజలి నిధితో పాటుగా స్కూటీపై ఓ యువకుడు కూడా ఉన్నటువంటి విజువల్స్ వెలుగులోకి వచ్చాయి దీంతో ఆ వ్యక్తి ఎవరు అన్న కోణంలో కూడా పోలీసుల విచారణ అనేది జరుగుతోంది